हाई व्यूअर्स दिस इज बीआर लक्ष्मण एमसी स्टूडियो पुष्प विमान रिलीज सो आ मूवी गुरी मैं तेसकंद मैं प्रेक्षक ये रकारो एट अलगे रेटिंग एलगारो एट मत तेसकंदा अंत का पुष्प विमान हीरो आनंद देवरकोंड पुष्प विमान पेरे चला अद्भुत टाइटल एंकंटे मन की मुझे कमलहासन गारु पुष्प विमान मूवी मन अंदर तेजे सो आ रेंज एक्सपेक्टेशन प्रेक्षक चाल मंदिर सो आ टाइटल सार्थकम चारा लेदा एंड परफॉर्मेंस ये रकम होटोसार वाल माटा विद मन सर एला आनंद आनंद देवरकोंड मूवी पर्फॉर्मेंस यानी सिनेमा परंगैते सिनेमा चूडडानिकि फ्यामिली चूडडानिकि चाला मंची सिनेमा तीसारु अयिते इदि थर्ड सिनेमा आनंद देवरकोंड चेसिंदि कानी फस्ट सिनेमा दोरसानिकि ई सिनेमाकि चूसुकुंटे बेस्ट पर्फॉर्मेंस इच्चाडु अदि कथलु चाला बागुंटायि चाला बागुवु कानी मन पर्फॉर्मेंस परंगैते आनंद देवरकोंड चाला मंचिगा कथ कूडा चाला बागुंदि कानी सिनेमा कोंचेम स्लोगा उंडडं वल्ल जनं कोंचेम डिसपॉइंट अवुतारु कानी सिनेमा परंगैते बागुंदि बहुशा फस्ट रोज रो रोज स्लोगा चाल सिम 100 डेस पक् हिटाई इध अलगे जनाल्ला हिटन मैं अट्ठन मरी इंत मूवी क्या सो वो पोलुटे की रेटिंग आ सिनेमा की क्या दाखी दिन डबल एन कं असल आनंद देवरकोंड पर्फॉर्मेंस चाल अद्भुत चसा फस्ट सिनेमा की सेकंड सिनेमा चूसुकुंटे सेकंड सिनेमा मिडिल क्लास मिडिल थिएटर रालेदु ओटीटी रिलीज अयिंदि चाला वरकु चाला मंदि चूडलेदु मूवी कोंतवरकु चूसारु कानी आ पर्फॉर्मेंस की पर्फॉर्मेंस की चाला डिफरेंस मा चाला बागुंदि आनंद देवरकोंड अन्न मात्रं चाला अद्भुतंगा चेशारु नेक्स्ट मा सिनेमा कूडा तीस्तारु जनाल गुरिंचि इदि फ्यामिली कोसम सिनेमा तीसिन सिनेमालु नेक्स्ट कूडा मी मुंदुकि त्वरलो कोन्नि मा सिनेमालु कूडा आयन तरपुन वस्तायि इप्पुडु मन विजय देवरकोंड అతన బ్రదర్ అయిన విజయ దేవరకొండ అంత రేంజ్ లో ఈను కూడా సినీ ఇండస్ట్రీలో నిలబడగలరా అంటే బై లక్ అవచ్చు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది మరి ఆయనకి ఈయనకి అంటే ఇప్పుడు ఆయన మంచి రేంజ్ లో ఉన్నాడు ఈయన కూడా మరి ఆయన అంత రేంజ్ లో వచ్చి అన్నతమ్ముడు కూడా బిగ్ స్టార్స్ అవ్వాలని చెప్పి ఆయన ఫ్యాన్స్ తరపున దేవరకొండ ఫ్యాన్స్ తరపున ఏలూరు ఫ్యాన్స్ అందరం కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ మూవీలో సునీల్ గారు కానీ ఏమైనా స్టార్ క్యాస్టింగ్ అంత ఉంది కదా సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ ఎలా ఉంటాయి ఇంకా వాళ్ళంటే ఇంకా సీనియర్స్ సునీల్ గారే కానీ నరేష్ గారే కానీ వాళ్ళందరూ కూడా మనం ఎప్పటి నుంచో చూసాం వాళ్ళు మంచి యాక్టర్స్ మంచి సీనియర్స్ కదా మన మరి ఆనంద్ దేవరకొండ మాత్రం ఈ మధ్య రీసెంట్గా వచ్చాడు కాబట్టి మనం అయితే కొత్త నటుడే కానీ చాలా సీనియర్గా చాలా అద్భుతంగా ఈ సినిమాలో మాత్రం పర్ఫార్మెన్స్ కామెడీ కానీ సెంటిమెంటే కానీ చాలా అద్భుతంగా చేశాడు సునీల్ గారు కూడా చాలా అద్భుతంగా ఎస్ఐ పాత్ర చేశారు చాలా బాగుంది క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఈ సినిమా బేస్ మీద ఇంకా ఇంకా ఫర్దర్గా చాలా ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఇప్పుడు యాక్చువల్లీ అయితే ప్రాజెక్ట్స్ ఒక మూడు చేస్తాడు ఇంకా ఈ మూవీ కాకుండా 3-2 మూవీస్ చేస్తున్నాడు మొన్న వచ్చిన మిడిల్ క్లాస్ మెలడీస్ ఓటీటీలో చాలా సూపర్ హిట్ అయింది అది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు చాలామంది కూడా ఆ మిడిల్ క్లాస్ మెలడీస్ కొంతమంది చూసి చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి చాలామంది చూసి చాలా ఆనందించారు మనవన్నీ కాబట్టి ఇంకా ఇప్పుడు 2-3 ఆర్డర్ చేస్తున్నాడు అది త్వరలో మీ ముందుకు మా సినిమాలతో కూడా వస్తాడు ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ తప్పకుండా చూడండి ఇంట్లో లేడీస్ ని తీసుకెళ్లి చూపించొచ్చు మంచి సినిమా అన్నమాట పుష్ప విమానం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ కలిసి ఉండడం గురించి ఇప్పుడు అది పుష్ప విమానం అంటే మనం ఆల్రెడీ మీరు చూసే కమలాసన్ మీ సినిమా మేము చూడలేదు కానీ ఇదేంటంటే ఇప్పుడు ఒక కలిసి ఉండడానికి పుష్ప విమానం అంటే ఒక జర్నీ అన్నమాట ఒక జర్నీ టైపు ఒక హీరో ఒక భార్య భర్త కలిసి ఉండడానికి అది కూడా భార్యాభర్తలు ఎన్నెన్నో అనుకుంటారు మీరు మాత్రం దయచేసి భార్యలందరూ కూడా బై మిస్టేక్ చిన్న మాట అన్నా కూడా దాని గురించి సీరియస్ తీసుకోవద్దు ఇంట్లో జరిగి వెళ్ళిపోవద్దు అందరూ కూడా హ్యాపీగా కలిసి ఉండాలని మగుడి పిల్లలు గబుక్కున బయటకు వెళ్తే రోజు బాగాలేదు అని చెప్పి చూపించారు అన్నమాట మన ఇంతకుముందు బోల్డ్ మూవీ పుష్ప విమానం కమలాసన్ గారు ఉంది కదా సో ఆ టైప్ ఫ్లవర్లోనే ఉందా లేకపోతే యాక్చువల్లీ ఆ మూవీ నేను చూడలేదు అప్పుడు చాలా చిన్నపిల్లని మరి ఇప్పుడు సినిమా ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది సినిమా అయితే ఓకే ఎంత ఇస్తారు రేటింగ్ ఎంత ఇస్తారు ఈ మూవీ రేటింగ్ 10 కి 7.5 ఇవ్వచ్చు 7 ఇవ్వచ్చు ఎందుకంటే సినిమా అందరూ కూడా ఫస్ట్ స్లో ఉంది అన్నారు కానీ మంచి సబ్జెక్ట్ సినిమా అది మంచి సబ్జెక్ట్ సినిమాలో కొత్త వాళ్ళు కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు మరి ఇది కూడా అందరూ కూడా విజయ దేవరకొండ ప్రొడక్షన్లో కొత్త యాక్టర్లకు అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి అది గమనించాలి అందరూ కూడా విజయ దేవరకొండ చాలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ పుష్ప విమానం
ఈ మూవీ గురించి ప్రేక్షకులు ఏ రకంగా రివ్యూ అండ్ రేటింగ్ ఏ రకంగా ఇస్తున్నారో చూసినారు కదా. అంతేకాకుండా పుష్ప విమానం అనే పేరుకు కూడా ఎందుకు పెట్టారు ఆ పేరు, సో ఆ కథ తగ్గట్టు పేరు కూడా గట్టిగా పెట్టారు, న్యాయం చేశారని కూడా ప్రేక్షకులు అందరూ చెప్తున్నారు. అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ ఈ సినిమాకి చాలా పెర్ఫార్మెన్స్ చేశారు, దీని ద్వారా ఆయనకి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. సో అంతేకాకుండా విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ కూడా అన్నకు తగ్గ తమ్ముడు కింద బాగా పేరు నిలబెట్టుకుంటున్న ఫ్రెండ్స్ అని కూడా ప్రేక్షకులు పల్లగుద్ది చెప్తున్నారు. సో అందరూ కూడా ఈ సినిమాని కూడా మన ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ మూవీ అంట, కామెడీ థ్రిల్లర్ మూవీ అంట. సో అందరూ కూడా ఇది కూడా చూసి వీక్షించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ ఇస్ బిఎన్ లక్ష్మణ్, ఎంసీ స్టూడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.